గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు శనివారం సెప్టెంబర్ నెల 21వ తారీఖు 2019 శ్రీ వికారినామ సంవత్సరం భాద్రపద మాసం తిది సప్తమి నక్షత్రం రోహిణి. ఈ రాశుల వారందరికీ కూడాను ఈరోజు శనిగ్రహ ప్రభావం ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతం బంగారంతో సమానమైనటువంటి దానిని నువ్వులు దానం చేయడం వలన ఫలితం ఉంటుంది. 9000 సార్లు శని జపం చేయడం వలన వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతంలో ప్రధానంగా లక్ష్మీ నివాసన రవద్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేదన వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపదే తవ సుప్రభాతం ఇత్తం వృషాచలపదే సుప్రభాతం ఏ మానవా ప్రతిదినం పడితుం ప్రవృత్తాః తేషాం ప్రభాత సమయే స్ఫుతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్ధ సులభాం పరమాం ప్రసూతే. ప్రతి మానవుడు కూడాను మోక్షాన్ని పొందేటువంటి కలియుగంలో వెంకటేశ్వర స్వామివారి యొక్క సుప్రభాతాన్ని ఈరోజు అంటే స్వామివారి యొక్క లక్ష్మీ కటాక్షం రోజు ఈరోజు నుంచి ప్రారంభమైనది కాబట్టి అన్ని రాశుల వారు కూడాను స్వామివారి యొక్క సుప్రభాతాన్ని ఈరోజు నుండి ప్రారంభం చేసినట్లయితే బంగారం లాంటి ఫలితం మోక్షప్రాప్తి కలుగుతుంది. ఇంకా ఈరోజు శని జపం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. అన్ని రాశుల వారికి ఈరోజు యొక్క భవిష్యవాణి కార్యక్రమంలో శుభాశుభ ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషంలో ఈరోజు బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది, అలాగే విందు వినోదాలలో పాల్గొంటారు, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి, వివాదాలకు కాస్త దూరంగా ఉండండి. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారందరూ కూడాను ఆలయాలను దర్శించాలనేటువంటి ఆలోచనతో ఉండండి. ఆరోగ్య సమస్యలు కొంత మొండి వ్యాధులు కూడాను తొలగిపోయేటువంటి గ్రహస్థితి ఈరోజు నుంచి మీకు అనుకూలంగా ఉన్నది. విడవకుండా రామనామాన్ని ఆంజనేయ స్వామి వారిని ఈ వారమంతా కూడాను వెంకటేశ్వర స్వామి వారిని మీరు ధ్యానించండి. ఇంకా వీలైతే అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాందరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. అజ్ఞానినైనటువంటి నా చేత చేయబడినటువంటి తప్పులన్నింటినీ కూడా తొలగించు వెంకటేశ్వర అనేటువంటి ఈ యొక్క స్తోత్రాన్ని మీరు ధ్యానించండి. ఈరోజు తూర్పు దిశ ప్రయాణాల వలన తెలుపు రంగు ధరించడం వలన మేషరాశి వారికి మేలు ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు ఆరోగ్య సమస్యలన్నీ కూడాను కాస్త కుదురబడుతున్నాయి, అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులైనటువంటి వారికి కార్యజయం ఉంటుంది, ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కొద్దిపాటి చికాకులు ఉన్నప్పటికీ కూడాను మీరు సమర్థించుకోగలుగుతారు, ఉద్యోగ ప్రయత్నాలు కూడాను మీకు సఫలమవుతాయి. విద్యార్థులకు ఉపాధ్యాయులకు రాజకీయ నాయకులకు కళారంగాల వారికి కూడాను అనుకూలంగా ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారంతా కూడాను ఈరోజు తూర్పు దిశ ప్రయాణాల వలన పసుపు రంగు ధరించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి, శివనామాన్ని ధ్యానించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు, అలాగే పాత మిత్రుల కలయికతో ఆనందంగా ఉండగలుగుతారు, సంఘంలో గౌరవం దక్కుతుంది, వ్యాపారులకు ఉద్యోగులకు అందరికీ అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. ఈరోజు ఈ మిథున రాశిలో ఉండేటువంటి వారందరూ కూడాను శివనామాన్ని ధ్యానించడం వలన తెలుపు రంగు ధరించడం వలన ఇంకా ఈరోజు శనివారం కాబట్టి ప్రధానంగా వెంకటేశ్వర స్వామివారి యొక్క అర్చనలు చేయడం వలన స్వామివారికి పూలమాలలు వేయడం వలన ఇంకా స్వామివారి యొక్క మంగళాచరణాన్ని చెప్పుకోవడం వలన మీకు మంగళం కలుగుతుంది. ఈ మిథున రాశి వారు స్వామివారి యొక్క మంగళాచరణం వైకుంఠావిరక్తాయ స్వామి పుష్కరిణీ తడే వెంకటేశాయ మంగళం. వైకుంఠాన్ని వదిలిపెట్టి భూలోకంలో ఉన్నటువంటి ఓ వెంకటేశ్వర నీకు మంగళమగునుగాక. స్వామివారి యొక్క మంగళాన్ని కనుక మీరు కోరినట్లయితే ఆ స్వామి యొక్క మీ మంగళాన్ని మీ శుభాన్ని కోరదానడంలో ఏమాత్రము సందేహం లేదు. కాబట్టి మిథున రాశి వారు మరి
ఏమాత్రం నిరుత్సాహపడకుండా భగవద్ ధ్యానంలో గడపండి. అన్నీ మీకు అనుకూలతలే ఉన్నాయి. గ్రహయోగం అనుకూలిస్తుంది ఈ యొక్క మిథున రాశి వారికి. ఎక్కడా మీరు చింత చేయనక్కరలేదు. భగవంతుని ధ్యానాన్ని మరి విడవకుండా చేయండి. ఆలయాలు దర్శించండి. అందరితో సఖ్యతగా గడపండి. ఎవరితో పగ ప్రతీకారానికి వెళ్లకుండా ఆనందంగా ఉండడానికి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి యోగం నడుస్తున్నది. తదుపరి కర్కాటక రాశి. సన్నిహితులతో కర్కాటక రాశి వారు ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. అలాగే ఆస్తి విషయాలన్నీ కూడాను మీకు ఫేవర్ అవుతాయి. చికాకులన్నీ తొలగిపోతాయి. విందులో వినోదాలలో మీరు పాల్గొంటారు. అలాగే వృత్తి వ్యాపారాలన్నీ కూడాను అనుకూలిస్తాయి. నూతనమైనటువంటి విద్యా అవకాశాలు మీకు దక్కే అవకాశం ఉంది. ఈ రోజంతా కూడాను మీరు నీలం రంగు ధరించడం వలన, దక్షిణ దిశ ప్రయాణాల వలన మంచి అనుకూలతలు ఉంటాయి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానించండి. మంచి ఫలితం ఉంటుంది. వెంకటేశ్వర నామాన్ని ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, వెంకటేశ్వరుణ్ణి ధ్యానించండి. ఇంకా మంచి ఫలితాలు మీకు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అన్ని రకాలైనటువంటి ఒత్తిడులు కూడాను తొలగిపోతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఆనందాన్ని కలిగిస్తాయి. బంధువులతో వివాదాలు కూడాను తీరి ఊరట చెందుతారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ కూడాను, వ్యయ ప్రయాసాలు ఉన్నప్పటికీ కూడాను భగవద్ ధ్యానాన్ని మీరు క్రమం తప్పకుండా మరి ధ్యానంలో గడపండి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉన్నప్పటికీ కూడా అవి మీకు శుభ సూచకంగానే అని భావించండి. భగవంతుడు నాకు ఇచ్చేటువంటి పరీక్షలే అనేటువంటి భావంతో మీరు ఉండండి. ఈ విధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారందరికీ కూడాను అనుకూల వాతావరణం భగవద్ ధ్యానం వలన ఉంటుంది. తర్వాత తెలుపు రంగు ధరించడం వలన, అలాగే తూర్పు దిశ ప్రయాణాల వలన మేలు ఫలితం ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి బంధువులతో కాస్త వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కాస్త మీరు డాక్టర్ ఇచ్చేటువంటి సలహాలు పాటించండి. అలాగే ఆర్థిక పరిస్థితి కూడాను ఆశించిన విధంగా మీకు ఆశాజనకంగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి విధంగా భగవంతుని యొక్క ధ్యానంలో కానీ అమ్మవారి ధ్యానంలో కానీ ఈరోజు గడపండి. తెలుపు రంగు ధరించండి. తూర్పు దిశ ప్రయాణాలు మీకు ఇంకా అనుకూలంగా ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు, కవులకు, గాయకులకు అనుకూలమైన వాతావరణం ఉన్నది. అదేవిధంగా పండితులైనటువంటి వారు సత్కారాలు పొందుతారు. సన్నిహితుల నుండి ధనలబ్ధి ఉంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి. అలాగే ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈరోజు మీరు రామాలయాన్ని దర్శించడం వలన, పసుపు రంగు ధరించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సోదరులతో, మిత్రులతో కూడాను ఆనందంగా గడపగలుగుతారు. వృత్తి వ్యాపారాలన్నీ కూడాను అనుకూలదాయకంగా ఉంటాయి. ఈరోజు కళాకారులకు మంచి సత్కారాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు ప్రజల యొక్క మన్ననలు పొందుతారు. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు ఈరోజు తూర్పు దిశ ప్రయాణాల వలన, అలాగే తెలుపు రంగు ధరించడం వలన మేలు ఫలితం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు మీరు ధ్యానించండి. ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. రాబడి పెరుగుతుంది. వాహన భూములు కొంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు మంచి ప్రశంసలు, విద్యార్థులకు మంచి ప్రశంసలు ఉంటాయి. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారంతా కూడాను ఈరోజు నీలం రంగు ధరించడం వలన, అలాగే తూర్పు దిశ ప్రయాణాల వలన మేలు ఫలితం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానించండి. ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. వినా వెంకటేశం ననాదో ననాద, సదా వెంకటేశం స్మరామి స్మరామి, నాకు వెంకటేశ్వరుడు తప్ప ఇంకొకడు లేడు స్వామి అనేటువంటి ఈ స్తోత్ర భావాన్ని మీరు గుర్తించండి. వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించండి. మంచి శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ప్రయాణాలలో కొన్ని మార్పులు ఉంటాయి. వృధా ఖర్చులకు దూరంగా ఉండండి. అలాగే కొన్ని పనులు మీరు వాయిదా వేస్తారు. ఆ వాయిదా వేయడం అంత మీకు శ్రేయోదాయకం కాదు. బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. అలాగే విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రమ పెరుగుతుంది, అయినా కూడాను ఫలితం దక్కుతుంది. వ్యాపారులకు కూడాను శ్రమ ఎక్కువ, ఫలితం ఎక్కువ అన్నట్లుగా ఉంటుంది. ఉద్యోగులైనటువంటి వారి యొక్క శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు కూడాను అలాగే శ్రమకు తగినటువంటి మంచి ర్యాంకులు రావడానికి అవకాశం ఉంది. ఈ రాశిలో ఉండేవారు తెలుపు రంగు ధరించడం వలన, దక్షిణ దిశ ప్రయాణాల వలన మేలు ఫలితాలు ఉంటాయి. వెంకటేశ్వర నామాన్ని ధ్యానించడం వలన మంచి ఫలితాలు దక్కుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ధనలబ్ధి ఉన్నది. యత్న కార్యసిద్ధి, వాహన యోగం ఉన్నది. అలాగే ఆభరణాలు, భూములు కొనడానికి అనుకూలంగా ఉన్నది. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. కళారంగాల వారికి మంచి సత్కారాలు ఉంటాయి. దూరపు బంధువుల కలయికతో ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది. ఈ రోజంతా కూడాను మీరు నీలం రంగు ధరించడం వలన, అలాగే పడమర దిశ ప్రయాణాల వలన మేలు ఫలితాలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క
స్తోత్రం. కమలాకు చుచూచుగ కుంకుమతో నియతారు నితాతుల నీలతను కమలాయ తలోచన లోకపతి విజయీ భవ వేంగడశైలపతి అధివేంగడశైలముదారమతే జ్ఞానతామివదాదరదాత్ అధివేంగడశైలముదారమతే అనేటువంటిదా స్తోత్రాలను మీరు జపించండి. అలాగే స్వామివారి యొక్క క్షేత్రాన్ని దర్శించండి. అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉన్నది. వాహనాలు భూములు కొంటారు ఈరోజు. మిత్రులతో కూడాను సఖ్యత ఏర్పడుతుంది. అలాగే విందు వినోదాలలో పాల్గొంటారు. పనుల్లో విజయం వరిస్తుంది. వ్యాపారులకు ఉద్యోగులకు కూడాను ఉన్నతమైనటువంటి లక్ష్యాలు సాధిస్తారు. భగవంతుని యొక్క కృప ఈ రాశి వారికి ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు తెలుపు రంగు ధరించడం వలన దక్షిణ దిశ ప్రయాణాల వలన మేలు ఫలితాలు కలుగుతాయి. వెంకటేశ్వర స్వామివారి యొక్క స్తోత్రాలను చేయడం వలన ఈ రోజంతా కూడాను మీరు మేలు ఫలితాలను పొందగలుగుతారు. వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కారిణి తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే శ్రీవేంకటేశాయ మంగళం మంగళాశాసనమదాచార్య పురోగమై సర్వైశ్చరాచార్యై సస్కృతాయాస్తు మంగళం. ప్రేక్షకులకు శుభోదయం.